ఈశానాం జగతోశ్చ వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. తక్షాంతి సంవర్ధినీం అంటున్నారు. ఊరికే వాడరు కదా మహాకవులు ప్రయోగాలని, ఊరికే చేయరు కదా అలాగా. ఆయనలో క్షమాగుణాన్ని నువ్వు పెంపొందిస్తున్నావు అన్నారు. లక్ష్మీదేవి విష్ణువులో క్షమాగుణాన్ని పెంపొందిస్తుందా? అంత క్షమాగుణం అసలు ఆవిడకుందా? విశ్లేషణాత్మకంగానే స్తోత్రాలని చదవాలి, ఇందులో తప్పేమీ లేదు. లేకపోతే ఎప్పటికేం అర్థం కాదు. ఊరికల చదువుతూ ఉంటామంటే మ్యూజిక్ బాగుందని. ఆ క్షాంతి మనలోనూ పెరగదు, ఎవరిలోనూ పెరగదు. ఏమిటి ఆ క్షాంతి? క్షాంతిని దైవీ గుణాల్లో ప్రధానమైనదిగా చెప్పారు. భగవద్గీత దైవాసుర సంపద విభాగ యోగం సహా అనేక సందర్భాల్లో క్షమాగుణం అదే క్షాంతి. శమం శాంతి, దమం దాంతి, అలాగే క్షమా క్షాంతి. అందుకే ఈ క్షమ అనే మాటకి భూమి అని కూడా అర్థం. ఎందుకంటే భూమికి ఉన్న సహనం ఇంకెవరికి ఉంది? ఎవరన్నా సహనంతో ఉంటేనే భూదేవి అంటారు. ఇక సహనానికి సీతాదేవి ప్రత్యేక, ఆవిడ భూమిలోంచే పుట్టింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తిలో క్షమాగుణాన్ని పెంపొందిస్తుందా? అసలు విష్ణుమూర్తిలో క్షమాగుణం ఎంత ఉంది? అనేక పురాణ కథలు చాలా ఉన్నాయి ఆయన క్షమాగుణానికి సంబంధించి. భృగు మహర్షి పరీక్ష ప్రధానంగా ఉండనే ఉంది. పైగా విష్ణు సహస్రనామాల్లో సహిష్ణు అనే మాట చాలాసార్లు వస్తుంది. భ్రాజిష్ణుర్ భోజనం భోక్త సహిష్ణుర్ జగదారిజ. భ్రాజిష్ణువు భోజనము భోక్త సహిష్ణు అని వస్తుంది. సహిష్ణు అంటే సహించువాడు. విష్ణు రోచిష్ణు కృష్ణు సహిష్ణు జిష్ణు అని భాగవతంలో ప్రయోగాలు ఉంటాయి. అష్ణువు కావలసిన చోటలా ఈ సహిష్ణు వాడుకుంటారు. ఈ సహనం జీవితంలో మనకు చాలా ఉపయోగిస్తుంది. ఆ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. కానీ సమస్య ఏమిటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిలో సహనాన్ని పెంపొందిస్తుందా? అంటే డబ్బు వచ్చాక మనిషిలో సహనం బాగా తగ్గిపోయే అవకాశం బాగా ఉంది. కానీ విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆయనలో సహనాన్ని పెంపొందిస్తుంది. మనబోటిగాళ్ళు ఎవరి దగ్గరికైనా డబ్బు వచ్చింది అంటే మనకు అసహనం పెరిగిపోతుంది, అంటే గర్వం. ఇంకా డబ్బులు బాగా చేతిలో ఉన్నాయి, అందుకే అసహనం అంటే ఎలా ఉంటుందంటే రైలు కోసం వస్తాడు అరగంట లేట, ఎవడుంటాడు అంతసేపు, అథవా ఇండియన్ రైల్వేస్ బుద్ధి లేదు అని వెంటనే బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీ కట్టేసుకుంటాడు. వెళ్ళిపోదాం కదా అంటాడు. హాఫ్ అన్ అవర్ చాలా వాల్యుబుల్ టైం అంటాడు ఇంగ్లీష్లో. అరగంట ఆగలేడు రైలు కోసం, టికెట్ తీశాడు ఆగడు. రైలు టికెట్ 300లో ఏది, కారుకు 3000 అవుతుంది. ఇదే అసహనం అంటే. ఈ అసహనం మనిషికి ఎందుకు వచ్చింది? డబ్బు ఉన్న వల్ల. డబ్బు బాగా ఉంది, ఏం చేయాలి తెలియట్లా. అందుకని అరగంట సేపు కూడా ఆగలేకపోయాడు. అదే పాపం కూరగాయల సంతలో టమోటాలు అనుకున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ సిటీ బస్సు పల్లె వెలుగు ఏదో ఎక్కుదామని వస్తారు. ఆ మూట పెట్టుకుని వస్తుంది బస్సు అంటే మనం అనుకున్నప్పుడు వస్తుంది, ఏటాది వచ్చినప్పుడు మనం ఎక్కాలి అని వేదాంతం ఆడుకుంటూ కూర్చుంటారు. కానీ వాళ్ళు కరుమహాడికి వెళ్ళగలరండి? కరుమహాడికి వెళితే ఉల్లిపాయలు అమ్ముకుంటారండి? ఇప్పుడు చెప్పండి, సహనం ఎవరికి అవసరం? డబ్బున్న వాళ్ళకి అవసరం. డబ్బున్న వాళ్ళ దగ్గర సహనం లేకుండా పోయే ప్రమాదం ఉంది. అంచేది విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి నిరంతరం ఉంటుంది, నిత్యానపాయినిగా ఉంటుంది అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సహనం నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి విష్ణుమూర్తి దగ్గర కూడా సహనం తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఆశ్చర్యంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క సహనాన్ని పెంపొందిస్తుంది. తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని. అంచేది మనం డబ్బు ఉంది అంటే పెరుగుతోంది అంటే సహనం, బంధుప్రీతి, మిత్రులు అందరినీ గుర్తుపెట్టుకుని ఎవరికైనా ఏమైనా చేయగలమా అని ఆలోచించి చేయగలిగిన పరిస్థితిలో చేయాలి. వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోకపోతే అది వేరే విషయం, మనం చేసేది మనం చేస్తాం. మన బంధువర్గాల్లోనే మన మిత్రుల్లోనే పేదవాళ్ళు కనపడుతూ ఉంటే మనం ఎలా ఊరుకోగలమండి? కనీసం అనారోగ్యానికైనా సాయం చేయకుండా ఏదో ఉన్నంతలో. ఈ సంపదలు మన ఒక్కళ్ళ కోసం కాదు ఇది అని మనం చేయగలగాలి. ఇక్కడ మరొక మాట పౌరాణికంగా మనం చెప్పుకోవాలి. ఆయనలో శాంతిని సహనాన్ని పెంపొందిస్తుందో లేదో అది వేరే విషయం. ఆవిడలో అంత సహనం అంత శాంతి ఉందా? వైకుంఠంలో ఉంటున్న ఆవిడ మనకి
వెంకటేశ్వర స్వామి విషయం కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర అవతారం ఆవిర్భావానికి ముందు కథ అందరికీ తెలుసున్నది. భృగు మహర్షి దేవతల్లో ఎవరు ఎక్కువ సహనం కలిగిన వాళ్ళో పరీక్షిద్దామని వచ్చాడని, బ్రహ్మ విష్ణువుల యొక్క అసహనం ఆయనకి నచ్చలేదని, చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వస్తే ఈయన కూడా లక్ష్మీదేవితో ఏదో విలాసంలో ఏదో ఉండి ఈయన్ని పట్టించుకోలేదని, మొత్తం లోకాలను పాలించే త్రిమూర్తులు ఎలా ఉన్నారు, లోకంలో ఎవడుకుంటుందో సహనం పని లేకుండా ఆయన ఒళ్ళు మండిని ఆయన తన్నాడని వక్షస్థలం మీద. అప్పుడు ఆయన లేచి వచ్చి ఈయన పాదాలు పట్టుకున్నాడని చిత్రం ఏమిటంటే, ఇంతవరకు భాగవతంలో ఏకాదశి స్కంధంలో స్పష్టంగా ఉంది. ఇక ఆ తర్వాత లక్ష్మీదేవి కోపం వచ్చింది, ఆవిడ కిందకు వచ్చేసింది, కొల్లాపురం వెళ్ళిపోయింది, ఆవిడ వెతుక్కుంటూ ఈయన వచ్చాడు, ఈయన ఎక్కడో ఇక్కడ కొండ మీద ఆవిర్భవించాడు, ఇవన్నీ ఆ భాగవతంలో ఎక్కడా లేవు. నేను చదివిన వాడిని కాబట్టి చెబుతున్నాను, అవి వేరే చోట్ల ఉండొచ్చు. ఏదైనా విషయం విషయం విషయమే మనం మాట్లాడుకుందాం. ఎక్కడుంటే ఏమి పురాణాల్లోనే ఉందిగా, మాట్లాడుకుందాం, తప్పేం లేదు. అసలు ఈ ఘట్టాలు చారిత్రకంగా జరిగాయా లేదా అనేదానికంటేనండి ఇవి అందించే సందేశం ఏమిటో మనం గ్రహించడం చాలా ముఖ్యం. భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలం మీద తనగాల లక్ష్మీదేవి ఏం మాట్లాడింది, నేను నివసిస్తున్నాను అక్కడ, అక్కడ తనితే నువ్వు ఆయన కాళ్ళు అంటుకుంటావా, నువ్వు భర్తవా అని కోపం వచ్చింది ఆవిడికి. అంటే తాను నివసిస్తున్న స్థానం కాబట్టి తనడం వల్ల కోపం వచ్చింది, వేరే చోట తనైతే కోపం రాదు. అంటే లక్ష్మీదేవి అంతటి జగన్మాతరం జగదేక మాత ఇక్కడ సామాన్య స్త్రీలా మాట్లాడింది. అంటే దేవతలు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా అనుమానమేం లేదు. ఇంకా ఇంద్రుడు చంద్రుడు గురించి ఆలోచించక్కల. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సహా వారి భార్యలైన సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి సహా అహంకారానికి లోనవుతారు, అసహనానికి లోనవుతారు, నోటు వచ్చినట్టు మాట్లాడతారు, వాటి ఫలితాలు వారు కూడా అనుభవిస్తారు. మీకు పార్వతి ఉదాహరణ కూడా చెబుతా, నాకేం మొహమాటాలు లేవు. మనకు శివకేశవుల మధ్యలో భేదం లేదు, మనకు కావలసిన తత్వం, మన మతం అద్వైతం, అందరూ ఒకటే, అన్ని రూపాలు ఒకటే, అన్నీ వెళ్ళిపోయేవే అందరూ. అసలు ఆ దోషం ఎక్కడుందంటే ఈ దేహం నేను అనుకోవడంలో ఉంది. అది లక్ష్మీదేవికి వెంటనే దేహాభిమానం వచ్చేసింది, నేనున్న చోటు నేనున్న, నువ్వు ఉండవేమిటమ్మా, నువ్వు ఎక్కడ లేవు. మరి అమ్మవారి యొక్క సహస్రనామాల్లో కానీ లక్ష్మీ అష్టోత్తర శతంలో కానీ సర్వాంతర్యామిని అనే మాట ఉంటుందండి, అది లేకుండా దేవతల నామాలు ఉండవండి. మరి సర్వాంతర్యామిని అయినటువంటి లక్ష్మీదేవి ప్రత్యేకించి నేనున్న చోటు నేనున్న చోటు అన్న, అది వచ్చేసింది, దేహాభిమానం వచ్చేసింది, వెంటనే ఇంకా లక్ష్మీస్థానం పోయినట్టే లెక్క. అందుకే ఆవిడ లక్ష్మీస్థానాన్ని కోల్పోయి కిందకు వచ్చేసింది. అహంకారంతో ఎవరికైనా పడిపోతుంది శిక్ష, లెక్కలేదు ఇంకా. మన దేవతలు కాబట్టి కాస్త మర్యాదగా చెప్పుకుంటా విషయాన్ని, కానీ పడే శిక్ష పడ్డవి, అహంకారం వచ్చేసింది ఆవిడకి. వెంటనే ఏమంది విష్ణుమూర్తితో, ఇలాగ నన్ను నేను ఉన్న చోడతానాడు ఊరుకున్నామంది. ఆయన అన్నాడు వెంటనే వెంకటాచల మహత్యంలో తరుగుండ వెంగమాంబ రాస్తుంది, అదేమిటి లక్ష్మి అమాయకంగా అహంకారంతో అలా మాట్లాడతావు, నువ్వు లేని చోటుందా, నువ్వు ప్రత్యేకించి ఇక్కడ ఉండడం ఏమిటి, ఏదో ఈ రూపానికి ఇక్కడ ఉంటావు కావచ్చు, రామావతారంలో ఎక్కడున్నావు, కృష్ణావతారంలో ఎక్కడున్నావు, వేరే చోట ఎక్కడున్నావు, అసలు నీకు నాకు ఈ రూపాలు గొడవేమిటి, రూపాభిమానమేమిటి, దేహాభిమానమేమిటి, ఏదో మూడు మూర్తులు ఐదు మూర్తులు అని మాట్లాడడం ఏమిటి, అజ్ఞానం త్రిమూర్తులు ఏదోలాగా ఏమిటిది.